ప్రభువు నందు ప్రియ యవన సహోదరి సహోదరులరా దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వననాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఫ్రైడే ప్రాక్టికల్ ట్రాక్ మరొకసారి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రతి శుక్రవారము కూడా మరి మీతో అనేకమైన విషయాలను పంచుకోవటానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ప్రియవన సహోదరి సహోదరులరా ఈ సమయంలో ఒక మాటను పరిశుద్ధ గ్రంథం నుండి చదువుకొని మన ధ్యానాలను కొనసాగిద్దాం యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినం యహోవా సెలవు ఇచ్చినట్టు కొండ మీదను ఇరుషలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యహోవా పిలుచువారు కనబడదురు ఆ దినమున యుహో నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు దయచేసి స్థలలు వంచండి కళ్ళు మూసుకొనండి చిన్న ప్రార్థన చేసుకుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం మమ్మల్ని తిమికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి ఈ సమయంలో మా ఉన్న సహోదరి సహోదరులను దర్శించడానికి మీరు కృపను చూపించారయ్యా మీకు స్తోత్ర మీరు మాకోసం ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం అయినా ఇందులోని మర్మాలను మేము గ్రహించుకొని మా ఆత్మీయ జీవితాన్ని చేసుకొని నీలో ఉన్నతమైన మెట్టులో మీతో సహవాసం చేసే భాగ్యాన్ని దయచేయమని మణిబతిలో ఉన్నాం ప్రతి యవన బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నాయన సహాయము చేయండి ప్రభా వారి జీవితాల్లో మీరు ఉద్దేశించిన గొప్ప మేళను వారి కోసం మీరు ఏర్పాటు చేసి ఉన్నారు మీకు స్తోత్ర సమస్తం నాయన మీ చిత్తానుసారముగా క్రమముగా మర్యాదగా జరగలాగున సహాయము చేయండి ఏసు పరిశుధనాములు అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా ఈ సమయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం గడిచిన వారాల్లో అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలను మనం తెలుసుకోవటానికి బోధించబడటానికి ప్రభుని ఆత్మ మనకెంతగానో సహాయపడ్డాడు దేవునికి స్తోత్రం హె లూయ ఈ రోజున కూడా దేవుని పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పజెప్పుకుందాం ఆయన సన్నిధిలో మనల్ని మనం అప్పజెప్పుకున్నప్పుడు ఆయన ఆత్మ నడిపింపు మనకి తోడుగా ఉంది ఆయన ఆత్మ క్రమరింపు మన మీద నిండుగా మెండుగా ఉండి అనేకమైన ఆత్మీయ సత్యాలను మనము గ్రహించటానికి పరిశుద్ధాత్మడు మనకు సహాయము గాక దేవునికి స్తోత్రం అదే మనం చదువుకున్న లేఖన భాగంలోని ఆఖరి వాక్యాన్ని గమనించండి ఆయన పేరున ప్రార్థించే ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడతారు దేవునికి స్తోత్రం అదే అనేక సందర్భాలలో మరి క్రైస్తవ జీవితానికి అవసరమైన ప్రామాణికమైన ప్రాథమికమైన విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం గత వారంలో మారు మనస్సు మారు మనస్సు అనుభవం గురించి మనం చాలా విశేషముగా లోతుగా ధ్యానము చేశాం దేవునికి స్తోత్రం రీతిగా ఈ ఈరోజున మనము రక్షణ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను తెలుసుకుందాం ఆయనకు ప్రార్థన చేసేవారు ఆయన నామమున ప్రార్థించేవారు వారందరూ కూడా రక్షించబడతారు దేవునికి స్తోత్రం హలియ వాగ్దాన రీతిగా ఈ మాటలను మనం గ్రహించగలిగితే ఎంతగానో మరి ఓదార్పును కలిగించేవిగా మనకు ఆదరణను కలిగించేవిగా ఈ మాటలు మనకు కనబడుతూ ప్రార్థన చేసే ప్రతి వారు రక్షించబడతారు ఈరోజున మనం ఈ మాటని గమనించగలిగితే ప్రార్థన చేయని వారెవరు వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి మరి ప్రతిరోజు క్రమముగా కాకపోయినా కనీసం ఆపదలో ఉన్నప్పుడైనా ప్రార్థన చేసేవారు అనేకులు మనకి కనబడుతూ ఉంటారు కానీ గమనించండి యేసు ప్రభు అని ఒప్పుకుంటే దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడు అని మనం నమ్మినట్లయితే మీరు రక్షించబడతారు అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెప్తూ ఉంది ఇది నిశ్చయమైన వాగ్దానం అని మనం తెలుసుకోవాలి మీరు రక్షింపబడతారు అంటే ఇక్కడ ఈ కోణంలో రెండు షరతులు మనకు కనబడుతూ ఉన్నాయి గమనించండి ప్రభు అయిన యేసుని మనం ప్రకటించటం అనగా ఆయనను మనం ఒప్పుకోవటం ఆయనే ప్రభువు అంటే గమనించండి ప్రాణాత్మ దేహాల మీద అధిపతిగా అధికారము కలిగిన వాడు ఆయనే అని మనం ఒప్పుకోవటం అలాగే ఆయన సమాధిలో నుంచి లేచాడని నమ్మటం చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా నమ్మకం అనే పదం మరి చాలా పర్యాయాలు మనకి కనబడుతూ ఉంది మరి చూడగలిగినట్లయితే విశ్వాసము అన్న మాటను కూడా మనం అనేక సందర్భాల్లో వాడుతూ ఉంటాం మరి ఈ విశ్వాసం కొనసాగుతూ అనేకమైన ఆత్మీయ అనుభవాల్లోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది కాబట్టి విశ్వాసమే కీలకం మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం అంత మాత్రమే కాదు ఆ విశ్వాసాన్ని మనం కొనసాగించటం గమనించండి ఈ విధంగా మనం ప్రార్థన కొనసాగించినప్పుడు మన విశ్వాసాన్ని ఆ రీతిగా కొనసాగించినప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన నామంలో ప్రత్యేకించి ప్రార్థించినప్పుడు అందరం కూడా రక్షించబడతాం మరి దేని నుంచి మనం రక్షించబడాలి ఇంతకీ మీరు రక్షించబడ్డారా ఈ సందేహాలే ఈ సమయంలో మనము కాస్త జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది దేని నుంచి రక్షించబడాలి ఈ రోజున ఒక గృహం ఉందంటే వాతావరణం నుంచి మనం రక్షించబడటానికి మనల్ని మనం కాపాడుకోవటానికి వాహనదారులు హెల్మెట్ను వాడుతున్నారు అంటే వారిని వారు రక్షించుకోవటానికి ఈ రకంగా అనేకమైన మనిషి చేసే ప్రయత్నాలు మనకి కనబడుతూ ఉంటాయి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత కాలాన్ని బట్టి మనం వాడుతున్న మాస్కులు కూడా మనకు ఒక రక్షణ అని మనం అర్థం చేసుకోవాలి దేని నుంచి అంటే ఎటువంటి వైరస్లు సూక్ష్మ క్రిములు మన మీద రాకుండా ఉండటానికి మన శరీరంలో ప్రవేశించకుండా ఉండటానికి కాబట్టి మరి దేని నుంచి మనం రక్షించబడాలి అంటే చాలా జాగ్రత్తగా గమనించండి ఈ పాపము నుంచి ఈ లోకము నుంచి మనము రక్షించబడాలి ఒక దయనీయమైన జీవితంలో నుంచి లేదా నిరాశతో కూడిన జీవితంలో నుంచి మనం రక్షించబడాలి మరి అటువంటి రక్షణ ఏ రీతిగా కలుగుతుంది మరి పౌలు భక్తుడు ఇతర అపోస్తలు వారికి కలిగిన అనుభవాన్ని బట్టి వారు దేవుని విశ్వాసములోనికి వచ్చినప్పుడు వారి జీవితాలు మరింత కష్టతరంగా మారాయి అంటే భవిష్యత్తు మీద వారికి భరోసా అనేది లేకుండా పోయింది మరి దేని నుంచి రక్షించబడ్డారు అంటే భౌతికమైన ఈ ప్రపంచం నుంచి కాదు కానీ వారు నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా రక్షించబడ్డారు అన్న సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి సుదీర్ఘమైన సంతోషకరమైన ఆరోగ్యకరమైన మరియు సంపన్నమైన జీవితాలను గడపటమే రక్షణ లేకపోతే మనల్ని మనం కాపాడుకోవటం మన జీవితాన్ని మనం సుస్థిరం చేసుకోవటం అని ఈ రోజున చాలామంది అనుకుంటున్నారు కానీ అవన్నీ కూడా పొరపాటు అన్న సంగతి మనం తెలుసుకోవాలి చాలామందికి తెలుసు కానీ మనిషి అదొక బలహీనతకు లోబడిపోయి వీటి మీదే అనగా లోకాశల మీదే లోక ప్రయాసల మీదే లోక ధనం మీదే వీటి మీదే దృష్టి ఉంచుతూ ఉంటాడు మరి పరలోకం సంగతి ఏంటి మనం పరలోకం చేరుకోవటం ఎలాగే మరి రక్షించబడకుండా పరలోకం మనం చేరుకోగలమంటే ఇది జరగని పని అని మనం అర్థం చేసుకోవాలి అంటే దేవుని నీటిని మనం ఎప్పుడైతే వెతుకుతామో ఆ నీతిని అనుసరించి ఎప్పుడైతే మనం జీవిస్తామో ఖచ్చితంగా మనము రక్షించబడతాం అంటే ఈ భవిష్యత్తు అనేది అంతులేని ఉనికి అంటే ఈ ప్రపంచం గమనం ఎంతకాలం ఉంటుందో లేకపోతే ఎంత సుదీర్ఘంగా ఉంటుందో మనకైతే తెలియదు కానీ భక్తుల ఆలోచనల్లో మనం గమనించగలిగితే మాన్ మానవుని జీవితం లేకపోతే ఆయువు అనేది నీటి బిందువు లాంటిది ఆవిరి లాంటిది అని గడ్డి పువ్వు లాంటిది అని అనేక వర్ణనలు మనకు కనబడుతూ ఉంటాయి అంటే క్షణికమైనది అని మనం అర్థం చేసుకుంటున్నాం దేవునికి స్తోత్రం అల్లెయ అందుకనే ఈ క్షణికమైన జీవితంలో కొంతకాలమైన ఆనందంగా ఉండాలి సంతోషకరంగా ఉండాలి మన జీవితంలో దుఃఖాలనేవి ఉండకూడదు అని మనిషి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ తన ఆత్మను ఆరని అగ్నికి గురి కాకుండా కాపాడుకునే ప్రయత్నాలు మాత్రం విఘ్నులు మాత్రమే చేస్తారు కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి రక్షణ పొందటం అంటే ఇదే అంటే గమనించండి మనము భౌతిక సంబంధమైన లోకంలో సుఖభోగాలను అనుసరించటం కాదు కాని మన ఆత్మ మరణించిన తరువాత నిత్య నరకాగ్నికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవటమే దేవునికి స్తోత్రం హలెలూయ అటువంటి రక్షణను మనం పొందుకోవాలని పరిశుద్ధాత్ముడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదహ పదకొండవ అధ్యాయము ఆరవ వచ్చినంలో ఈ రీతిగా చెప్పబడింది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుడుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు అంటే ఉనికి కలిగి ఉన్నాడనియు వెదుకు వారికి లాభము దయచేయువాడనియు నమ్మవలెను కదా చాలా జాగ్రత్తగా గమనించండి రక్షణ పొందుకోవటం ఎందుకండి చాలామంది మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటారు ఈ లోకంలో మేము ఉన్నది ఈ లోక సుఖభోగాలను ఆనందించడం కోసమే అనుభవించటం కోసమే అన్నట్టు వారి జీవితాన్ని వృధా చేస్తున్న వారు అనేక మంది మనకు తారసపడుతూ ఉంటారు కానీ రక్షణ పొందటం వలన కలిగే లాభాలను కూడా మనం అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం అది లూయ లాభము అంటే వేతనం లేదా పారితోషికం లేదా మనము నమ్మిక ఉంచినందుకు మనకి వచ్చే జీతము అని మనం అర్థం చేసుకోవాలి ఈ భూమి మీద ఉన్నంతకాలం ఈ లాభం పొందటం అంటే మన నమ్మికకు సంబంధించిన జీతాన్ని పొందటం కూడా అవసరమే కీర్తనలు పంతొమ్మిదవ కీర్తన ఏడవ చరణంలో మనం గమనించగలిగితే యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరల చేయను యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోష్యమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగిచ్చును యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటె తేనె దారల కంటేను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుటు వలన గొప్ప లాభము కలుగును చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని మనము అనుసరించటం వల్ల మనకు కలిగే లాభాలు ఆయన ధర్మశాస్త్రము ఆయన శాసనము ఆయన ఏర్పరిచిన ధర్మము ఆయన ఏర్పాటు చేసిన న్యాయ విధులు ఏ రీతిగా ఉన్నాయి వాటిని గైకొనుట వలన ఎటువంటి లాభాలు కలుగుతూ ఉన్నాయి అన్న మాటలు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి దేవుని యొక్క వాక్యాన్ని గైకొని ఆయనను శ్రద్ధగా వెతుకు వారికి గొప్ప లాభము దొరుకును అనే విషయంలో సందేహం ఏమీ లేదు నూట మూడవ కీర్తన రెండవ చరణంలో ఈ రీతిగా రాయబడి ఉంది కదా నా ప్రాణమా ఎహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము దేవునికి స్తోత్రం అల్లెయ లాభం అంటే ఏమనగా మనకు కలిగే క్షమాపణ అంటే మన పాపాల నుండి మనకు కలిగే విడుదల క్షమాపణ మన అనారోగ్యం నుంచి మనకు కలిగే స్వస్థత మరి మన దారిద్ర్యం నుంచి మనకు కలిగే ఆశీర్వాదం ఆ రీతిగానే లాభం అంటే మనకు దొరికే నిత్య జీవము హలెలూయ కాబట్టి ప్రియ సహోదర సహోదరి నూట మూడవ కీర్తనలోనే మూడవ చరణంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన నీ దోషములన్నిటినీ కుదుర్చువాడు నీ రోగములన్నీ కుదుర్చువాడు ఆ తర్వాత నాలుగో చరణం చూడండి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షమును నీకు కిరీటములుగా ఉంచుచున్నాడు కిరీటముగా అంటే గమనించండి చుట్టుకొని మనలను కాపాడి మనల్ని పర్యవేక్షించి మనకు మనల్ని ఆవరించి ఉండేదిగా మనకు కనబడుతూ ఉంది ఆ తర్వాత ఐదో చరణంలో రాయబడిన మాట చూస్తున్నారు కదా పక్షిరాజు యవ్వనం వలె నీ యవనం ఖర్చుదాగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు దేవునికి స్తోత్రం హలూయ అంటే అక్కడ నాశనానికి ఏమాత్రం కూడా తావులేదు దేవునికి స్తోత్రం హలలూయ కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి నాశనము అన్న పదానికి ఏమాత్రము కూడా అవకాశము లేదు అంటే వీఆర్ సేవ్డ్ అంటే మనము రక్షించబడ్డాము దేవునికి స్తోత్రం హలూయ అందుకనే చాలామంది ఈ రక్షణను ఆలస్యం చేస్తూ ఉంటారు ఆ రేపు చూద్దాంలే ఎల్లుండి చూద్దాంలే ఇంకా ఈ లోకం మీద మాకు చాలా అవకాశాలు ఉన్నాయి ఇంకా ఈ లోకం మీద మాకు మమకారం తీరలేదు ఇంకా ఈ లోకంలో మేము చేయాల్సినవి అనుభవించాల్సినవి దేవునికి వ్యతిరేకంగా జీవించాల్సినవి ఎన్నో ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు అందుకని పేతురాశ రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ రీతిగా రాయబడింది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానములను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కాని ఎవడను నశింపవలనని ఇచ్చింపక అది తన చిత్తము కాదు అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఇది దేవుని చిత్తము నీవు నేను జీవము కలిగి జీవించి ఆ జీవము యొక్క మరి సాధారణమైన గుణాగణాలను కలిగి ఉండి మరి జీవించాలి అనేది దేవుని చిత్తమై ఉంది మనం నాశనం అవ్వటం లేకపోతే నరకాగ్నికి లోబడటం దేవుని చిత్తము కానే కాదు కనుక మనం రక్షించబడటం వలన కలిగే గొప్ప ఆశీర్వాదాలు ఎన్నో మనకి దేవుడు బోధపరుస్తూ ఉన్నాడు అబ్రహాము జీవితాన్ని గమనించండి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు అంటే చాలా జాగ్రత్త మనం చూడగలిగితే ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి మూడు వచ్చినాల్లో చూడగలిగితే దేవుడు అబ్రహాముతో ఆయన అతనిని ఆశీర్వదించినని అతడు ఇతరులకు ఆశీర్వాదకరముగా నుండినని మరియు అతనితో అనగా అబ్రహాముతో ఇస్రాయిలీలు మాత్రమే కాక మరి అన్ని వంశస్థులందరూ కూడా ఆశీర్వదించబడతారు అని దేవుడు అబ్రహాముకి వాగ్దానము ఇచ్చాడు దేవునికి స్తోత్రం హలేయ ఈ ఆశీర్వాదము అబ్రహాము సంతానము ద్వారా యేసుక్రీస్తు ద్వారా తర్వాత మనకి కూడా సంక్రమిస్తూ ఉంది అందుకని గల రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన మనం చూడగలిగితే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు అనగా మనకు కలుగుటకై క్రీస్తు మనకొరకు శాపమై మనకు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అనగా అంటే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపాల నుండి విమోచించాడు దేవునికి స్తోత్రం హలెయ ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడినది సహోదరులారా మనుష్యుడు చేసిన వడంబయడికైనను స్థిరపరచబడిన తరువాత ఎవడను దాన్ని కొట్టివేయడు దానితో మరేమి కలుపడు అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను ఆ సంతానము క్రీస్తు దేవునికి స్తోత్రం హలే లూయ అంటే ఏసుక్రీస్తు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించుట అంటే మన రక్షణ కొరకు మాత్రమే కాదు కానీ తన వాగ్దానము చేసినట్లు అబ్రహాము తర్వాత వచ్చిన ప్రతి సంతతిని ఆయన ఎందు దీవించటానికి అని మనం అర్థం చేసుకోవాలి ఈ వాక్యంలో మనం గమనించవలసింది ఏంటంటే వాక్యంలో ఉన్న అన్ని వాగ్దానాలు కూడా విశ్వాసానికి వారసులుగా మనం తయారు చేయబడటానికి అని మనం గమనించుకోవాలి అందుకనే గమనించండి మనం చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక రెండవ మూడవ అధ్యాయం క్షమించాలి మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన వాళ్ళు ఈ రీతిగా రాయబడింది మీరు క్రీస్తు సంబంధులైతే క్రీస్తు వారైతే ఆ పక్షం అందు అబ్రహాము యొక్క సంతానం అయి ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు దేవునికి స్తోత్రం హలూయ అందుకని యేసుక్రీస్తులో మనము ఆయన వారసులముగా ఉన్నాము మన ఆశీర్వాదము పరిపూర్ణము కావాలని అంటే దేవుని ఎందు విశ్వాసము వలన కలిగిన రక్షణ ద్వారా మనము ఆయనలో స్థిరపడి పరిపూర్ణులు కావాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు ఇతరులకు ఆశీర్వాదముగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను ఉపయోగించుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని యొక్క సంపూర్ణమైన రక్షణ యొక్క ప్రయోజనాలందరి అన్నీ కూడా ఇతరులు కూడా అనగా అందరూ కూడా మరి వాటిని పొందుకోవాలని మనం అనేకులకు మేలుకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అందుకనే గమనించండి మత్తయ్య రాసిన సువార్తలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన చూసినట్లయితే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తేమెచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గై కొన వారికి బోధించుచు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం హలెలూయ కాబట్టి ఈ మాటలను వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి నువ్వు రక్షించబడితే చాలా సంతోషం దేవునికి స్తోత్రం కానీ నువ్వు రక్షించబడి ఉండి కూడా ఇతరులను రక్షణలోకి నడిపించకుండా నువ్వు ఆ రక్షణానందాన్ని పొందుకుంటూ ఇతరులతో ఆ రక్షణానందాన్ని పంచుకోకుండా నీకు నీవే వేరుగా నీకు నీవే జీవిస్తూ ఉన్నట్లయితే అది ఏమాత్రం కూడా ఉపయోగకరం కాదు ఎందుకంటే దేవుడు మొదల నుంచి ఆశించేది ఏంటంటే రక్షించబడిన మనం అనేకులను రక్షణలోనికి మనము నడిపిస్తామని ఏ రీతిగా అయితే గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో చెప్పబడిన మాటలను బట్టి అబ్రహాము ద్వారా వచ్చిన ఆ ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులు అయిన మనకి కూడా ఏ రీతిగా సంక్రమించిందో అంటే మనం అన్యజనులైనప్పటికీ యేసుక్రీస్తు యొక్క వారసులంగా ఎలా మారాము అంటే చాలా జాగ్రత్తగా గమనించండి విశ్వాసము ద్వారానే దేవునికి స్తోత్రం హలే కాబట్టి అటువంటి రక్షణానందాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఆ రక్షణ వలన కలిగే మరి లాభాలు అందరూ కూడా స్వ స్వంతం చేసుకోవాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హె లూయ అంటే మనము నశించిపోవటం దేవుని చిత్తము కాదు అని మనం తెలుసుకోవాలి ఆ రీతిగానే రక్షించబడిన మనము అనేకులను రక్షణలోనికి నడిపించాలి అన్న తీర్మానాన్ని కూడా కలిగి ఉండాలి అట్టి కృప ధన్యత దేవుడు ప్రతి ఒక్కరికి అందించనుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని సమృద్ధిగా దీవించను గాక ఆమె తలలు వంచండి కళ్ళు మూసుకొనండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ సమయంలో రక్షణానుభవం గురించి మేము తెలుసుకోవటానికి సహాయము చేశారు మీకు స్తోత్ర రక్షించబడిన వారికి కలిగే ఆశీర్వాదము ఆరోగ్యము ఆ రీతిగానే నిత్య నరకాగ్ని నుండి తప్పించబడటము అనే లాభాలను మేమందరం పొందుకొని ఉండి ఇతరులకు కూడా నాయన అందించే భాగ్యాన్ని దయచేయమని బతున్లు ఉన్నాం విన్న ఈ మాటలను ప్రభావం వినికిడిలో దీవించండి అనేకులకు మేలుకరంగా విస్తరింపచేయండి ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన ఈ మాటలు మేము అనేకులతో పంచుకోవడానికి సహాయం చేయమని ఏకిభవిస్తున్న ప్రతి యవన బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం వారి పట్ల మీ సంపూర్ణమైన చిత్తాన్ని జరిగించమని ఏసు పరిశుధనములు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా ప్రార్థించండి ఆ రీతిగానే మరి ఈ ప్రాక్టికల్ టాక్కు మీరు సహకరించండి తద్వారా అనేకులకు మేలుకరంగా ఉండటానికి ఈ ప్రాక్టికల్ టాక్ను ఇంకా కొనసాగించడానికి ప్రభు సహాయం చేయనుగాక ప్రభు చిత్తమైతే మరుసటి శుక్రవారం కలుసుకున్న అంతవరకు ఆయన కృపా కాపుదల మనకి తోడయుండునగాక ఆమెన్